అంగన్వాడి ఐక్యత కనీస వేతనం కావాలంటే కనీస వేతనం కావాలి. అక్క చూపక్క రండి, నేను అధికారం వచ్చిన తర్వాత నీకు కనీస వేతనం అనేది ఇస్తానని చెప్పి మాట్లాడాలి. అంగన్వాడి ఐక్యత కనీస వేతనం కావాలంటే కనీస వేతనం కావాలంటే సరుకులను ఇవ్వాలి, నాణ్యమైన సరుకులను ఇవ్వాలి, నాణ్యమైన సరుకులను ఇవ్వాలి, నాణ్యమైన సరుకులను. పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, తండ్రి కాలేకపోతున్నారని బాధపడుతున్నారా? వీర్య కణాల కౌంట్ తక్కువ ఉన్నాయా? జీరో కౌంట్ తో బాధపడుతున్నారా? మగవారి సంతాన సమస్య కొరకు ప్రత్యేకంగా స్థాపించబడిన పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్ ని సంప్రదించండి. కంప్యూటరైజ్డ్ సెమెన్ అనాలిసిస్ అందుబాటులో కలదు. సంప్రదించండి పల్స్ ఆండ్రూ కేర్ హాస్పిటల్, శాంతి స్వీట్స్ వెనుక ఎస్బీఐ ఏటీఎం పక్కన, విజయ మహల్ గేట్ రోడ్, నెల్లూరు. కాంటాక్ట్ 0861234899. 25 రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నాము. ఈ సమ్మె మేము ఒక్కసారిగా మేమైతే సమ్మె చేయడం లేదు. మేమందరికీ మేము సమ్మె లేకపోతున్నాము, మాకు జీతాలు పెంచండి ముందుగా మేము తెలిపాము. కానీ మాకు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు అప్పటి నుంచి కూడా ఏ మంత్రులు కానీ మాకు మీరు సమ్మె లేకపోవద్దు, మేము చేస్తామని సలహా ఇవ్వలేదు. కానీ ఈరోజు మేము సమ్మె లేక వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ మీరు ఎందుకు సమ్మె చేస్తుందని కూడా మమ్మల్ని అడగకుండా మా రాష్ట్ర నాయకులతో చర్చలు జరిపి ఆ చర్చలను విఫలం చేసి మమ్మల్ని ఈ అంగన్వాడీ వర్కర్లను కానీ హెల్పర్లను కానీ అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నారు. కానీ మేము ఎంత కష్టపడుతున్నామో ఒక్కరోజు మా అంగన్వాడీ సెంటర్కి వచ్చి ఏ నాయకులు కానీ ప్రజలు కానీ ఎవరైనా ఒకరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా మాతో గడిపితే మా కష్టం అనేది తెలుస్తుంది. మా కష్టానికి తగిన ఫలితాన్ని ఇవ్వాలని మీకు ఆ రోజైనా గుర్తొస్తుంది. కానీ ఇప్పటికైనా జగనన్న చుట్టూ ఉండే మంత్రులందరూ వాళ్ళ బుర్రల్లో ఉండే మట్టిని తొలగించుకొని మంచి సలహాలు ఇచ్చి మా న్యాయమైన డిమాండ్స్ని జీతాన్ని పెంచే విధంగా తెలియజేయాలని కోరుకుంటున్నాను.